ఏపీలో ఎవరు గెలుస్తారో ముందే చెప్పేసిన హీరో విషయాలు. ఏపీ సీఎం జగన్ బస్సు యాత్రతో ప్రజల మధ్యకు రావడంతో ఏపీ రాజకీయం ఒక చిత్రం పూర్తిగా మారిపోయింది. వార్ వన్ సైడ్ అన్నట్లు పరిస్థితి నెలకొంది. జగన్ బస్సు యాత్రలకు జనాలు భ్రమరతం పడుతున్నారు. చిన్నలు మొదలుకొని పెద్దల వరకు అన్ని వర్గాల ప్రజలు మేమంతా సిద్ధం బస్సు యాత్రకు పోటెత్తుతున్నారు. ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు సాగుతున్న ఈ బస్సు యాత్ర ప్రస్తుతం గోదావరి జిల్లాలో సాగుతుంది. ఈ జిల్లాలలో రాయలసీమలో కంటే మరింతగా ప్రజల నుండి స్పందన వస్తుంది. 2019 ఎన్నికల్లో ఇచ్చిన హామీల విషయంలో దాదాపు 99% నెరవేర్చడంతో వైసీపీ పట్ల జనాలకు ఒక నమ్మకం ఏర్పడింది. దీంతో ఏపీలో వైసీపీ ఎన్నికల కార్యక్రమాలతో పోలిస్తే మిగతా పార్టీలకు ఎక్కడా కూడా అంతగా ప్రజాదరణ కలగడం లేదు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సభలకు కూడా జనం కాస్త తక్కువగానే వస్తున్నారు. ఇదే సమయంలో ఏపీలో జరుగుతున్న సర్వేలలో మెజార్టీ ఫలితాలు వైసీపీకి అనుకూలంగా వస్తున్నాయి. రెండోసారి జగన్ గెలుపుని ఎవరూ ఆపలేరని సర్వే సంస్థలు తెలియజేస్తున్నాయి. పరిస్థితి ఇలా ఉండగా తమిళ హీరో విశాల్ అందరికీ సుపరిచితుడే. ఇటీవల తన కొత్త సినిమాకు సంబంధించి ప్రమోషన్ కార్యక్రమాలను హైదరాబాద్లో రావడం జరిగింది. ఈ సందర్భంగా ఏపీ రాజకీయాలపై విశాల్ స్పందించారు. ఖచ్చితంగా రెండోసారి జగనే ముఖ్యమంత్రి అవుతారని చెప్పుకొచ్చారు. ఇలా తాను చెప్పడం వెనకాల వేరే వాళ్ళపై కూపన్ లేదని పేర్కొన్నారు. ముఖ్యమంత్రిగా జగన్ అందించిన సంక్షేమ పథకాలు అన్నీ తెలుసు కాబట్టి, ఆయనను ఎప్పటినుంచో ఫాలో అవుతున్నా కాబట్టి ఆయనే మరోసారి గెలుస్తారని విశాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో వైఎస్ జగన్పై జరిగిన రాయదాడిని ఖండించారు. జగన్కి దాడులు కొత్తవి కావు, గతంలో విశాఖపట్నంలో జరిగింది, ఇప్పుడు జరగడం దారుణమని అన్నారు. అయినా రాయలసీమ నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి జగన్కి ధైర్యం ఎక్కువ అని వ్యాఖ్యానించారు. 2019 ఎన్నికల్లో హీరో విశాల్ వైసీపీ పార్టీకి మద్దతు తెలపడం జరిగింది. ఈ క్రమంలో 2024 ఎన్నికల్లో మరోసారి జగన్ గెలుస్తారని కామెంట్లు చేయడం సినీ రాజకీయ రంగాల్లో సంచలనంగా మారింది. ఏపీలో పోలింగ్కు కేవలం 4 రోజులు మాత్రమే సమయం ఉంది. దీంతో ప్రధాన పార్టీల నేతలు భారీ ఎత్తున ప్రచారంలో పాల్గొంటున్నారు. కానీ పోటీ మాత్రం వైసీపీ వర్సెస్ 3 పార్టీల కూటమి మధ్య ఉంది. ఈ క్రమంలో ఎన్నికల ప్రచారాలలో ప్రజలు వైసీపీ కార్యక్రమాలకు భారీ ఎత్తున హాజరవుతున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం రాజకీయ వాతావరణం పూర్తిగా వైసీపీకి అనుకూలంగా ఉంది. సో ఇటువంటి పరిస్థితులలో చంద్రబాబు మరియు పవన్ కళ్యాణ్ ప్రజలను తమ వైపు తిప్పుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. దీనిలో భాగంగా మేనిఫెస్టో ద్వారా ప్రజలను ఆకర్షించడానికి సరికొత్త పథకాలు ప్రకటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదే సమయంలో జగన్ సైతం 2019 ఎన్నికల్లో ప్రకటించిన నవరత్నాలతో పాటు ఇప్పుడు కొత్తగా మరిన్ని కొత్త పథకాలు తీసుకురాబోతున్నట్లు, వచ్చే వారంలో వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.